She did it at the car. Many months later. ఐపీఎల్ 2024 సంబంధించిన ఆక్షన్, మినీ ఆక్షన్ దుబాయ్ లో జరిగింది. అండ్ అఫ్ కోర్స్ సర్ప్రైజెస్ ఉంటాయా అనుకుంటే ఎక్కడ పోతే అనుకున్నా ఐపీఎల్ ఆక్షన్ సర్ప్రైజ్లు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి కదా. ఇప్పుడు మనం అసలు 20 crore మార్క్ అసలు ఎవరైనా బ్రీచ్ చేస్తారంటే ఒకళ్ళు కాదు ఇద్దరు బ్రీచ్ చేశారు. కొంతమంది ప్లేయర్స్ బోవిల్కి అసలు 10 crore పైగా వచ్చేసారు కూడా వాళ్ళు కూటున్నరకు వెళ్ళిపోయారు. ఎవరి ఇల్లు ఏం జరిగింది ఏంది గోల్ అంతా మీరు కనుక ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే మొత్తం అంతా కూడా డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సమయం మొత్తం కవర్ చేస్తాను, 10 నిమిషాలు మాక్సిమం మొత్తం కవర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐపీఎల్ 2024 సంబంధించిన ఆక్షన్, మినీ ఆక్షన్ అఫ్ కోర్స్ దుబాయ్ లో జరిగింది. December 19th వాస్ ది డేట్. 20.5 crores సన్ రైజ్ హైదరాబాద్ ఎందుకు చేశారో తెలియదు, తర్వాత మాట్లాడదాం డీటెయిల్ గా. బట్ దాన్ని కూడా దాటేసి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. మ్యూచువల్ స్టాక్ 24.75 crores, దాదాపు 40 crores. అంటే ఇప్పుడు ఒక టీమ్ పర్స్ 100 crores అంటే దాంట్లో 1/4 ఆఫ్ ద 100 crores ఒకే ప్లేయర్ కి ఇచ్చేసారు. దట్ ఇస్ మ్యూచువల్ స్టాక్. 8 సంవత్సరాల తర్వాత ఆడుతున్నాడు మళ్ళీ వజ్రని నాన్న అన్నాడు. కొన్నిసార్లు నాకు ఒంట్లో బాగాలేదన్నాడు, కొన్నిసార్లు నాకు నా కంట్రీకి ఆడాలన్నాడు, ఆషెస్ అన్నాడు, T20 వరల్డ్ కప్ అన్నాడు, ఓడియో వరల్డ్ కప్ అన్నాడు, ఏదో చెప్పాడు మొత్తానికి. తను రాగానే రండి రండి కూర్చోండి అని టీ ఇవ్వండి. బుమ్రాకి 12 crores, స్టార్కి 24.75 crores, విరాట్ కోహ్లీకి 17 crores, స్టార్కి 24.75 crores. ఒక్క బౌలర్ ఏం చేయగలడు? వాళ్ళకి ఏం కావాలో ఏం చేస్తారో అనుకున్నారు తెలియదు. కానీ మొత్తానికి మ్యూచువల్ స్టాక్ ఇస్ గాన్ టు కేకేఆర్ ఫర్ 24.75 crores. దట్స్ ది బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్. టీమ్ వైజ్ వెళ్దామా, టాప్ ప్లేస్ గురించి మాట్లాడదాం. టీమ్ వైజ్ వెళ్ళిపోదాం, ఎస్ఆర్ఎస్ స్టార్ట్ చేద్దాం. ఎస్ఆర్ఎస్ ఎంటర్ చేశారంటే ప్రతి పేరు గురించి మాట్లాడడం, వాళ్ళ టాపిక్స్ గురించి మాట్లాడతారు. ఎస్ఆర్ఎస్ అయితే 20 crores 50 lakhs ఖర్చు పెట్టారు వే కమెంట్స్ పైన. ఏంది అసలు ఇల్లు అంటే, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఒకసారి కేకేఆర్ కి ఆడినప్పుడు కమెంట్స్ 2020 అనుకుంటే 15.5 crores ఎంతో. అప్పుడు నేను లక్కెట్టి మరీ చెప్పా ఎన్ని బాల్ వేసాడు అంటే సీజన్ లో ఒక బాల్ ఖరీదింత, ఒక వికెట్ ఖరీదింత, ఈ టైప్ లో క్యాల్కులేషన్ చేసుకోవాలి, మళ్ళీ అదే క్యాల్కులేషన్ చేసుకోవాలి. 20.5 crores అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను కమెంట్ నుంచి? సరే వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ ఓకే ఒప్పుకుంటాను, 50 over ఫార్మాట్ లో గెలిచాడు, 20 over ఫార్మాట్ లో ఇప్పటిదాకా ఇప్పుడు ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ తను ఎప్పుడు కూడా వికెట్స్ ఎక్కువ తీసుకోవడమో ఎకనామికల్ గా వేయడం కానీ చేయడు, యార్కర్స్ ఎక్కువ వేయడు, బ్యాక్ ఆఫ్ ఎక్కువగా హెచ్ చేస్తుంటాడు. అయినా కూడా 20.5 crores అంటే అసలు బౌలింగ్ చేయాలి, తన నుంచి బ్యాటింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, క్యాప్టెన్సీ కూడా చేయాలి, ఇంకా కీపింగ్ ఎంపైరింగ్ థర్డ్ ఎంపైర్ డెసిషన్ కూడా మా వైపు రావాలని నువ్వే నొక్కు. ఏంది చంద్రగారు, ఏమి కంగారు పడకండి, ఏమి జరగదు. ఎస్ఆర్ఎస్ అతివృష్టి అనావృష్టి మొత్తం అంతా కూడా చేస్తేనేమో అసలు అస్సలు బిడ్డింగ్ చేయరు. ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటాం దగ్గర డబ్బులన్నీ కూడా ఇంట్రెస్ట్ లో బతికేస్తాం అంటారు, లేదా ఫుల్ ఖర్చు పెట్టేస్తాం అంటారు. అలా ఫుల్ ఖర్చు పెట్టి పెడతారు పేరు అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చూస్తే గనక ఒకే పేరు మీద 20 crores ఖర్చు పెట్టించారు. దాని తర్వాత ఏంట్రా పరిస్థితి అంటే ఒక లక్ బాగా కలిసి వచ్చింది. 1.5 crores కోసం ఎవరు బిడ్ చేయలేదు, 1.5 crores దొరికేసాడు 1.5 crores. లాస్ట్ సీజన్ లో 10 crores పైగా అనుకుంటా ఆర్సీబీ రిలీజ్ చేశారు, ఇంజురీ ఉంది కదా, మొకాల్ ఇంజురీ సర్జరీ అయింది, ఎంతవరకు ఆడతాడు ఎంత వరకు ఉంటాడు తెలియదు కానీ మొత్తానికి రిస్క్ స్పిన్నర్ కావాలి, 1.5 crores దొరికేశాడు. షాక్ అందరి మొహాల్లో, ఎస్పెషల్లీ కావ్య మారిన ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్. ఐ థింక్ వాళ్ళు ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా 1.5 crores దొరికేస్తాడు మనిషిని. ఆ డబ్బులన్నీ కూడా కమెంట్స్ ఇచ్చేసి కొని పారేశారు. అండ్ అఫ్ కోర్స్ ట్రావెస్ హెడ్ అగైన్ బిగ్ పిక్, 6.8 crores ట్రావెస్ హెడ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటో వచ్చిన చిక్కుడు అంటే 3 foreigners తీసుకున్నారా, ఆల్రెడీ 5 foreigners టీంలో ఉన్నారు, అంటే మొత్తం 8 foreigners ఉన్నారు. ఇప్పుడు ఆ 8 foreigners ఎవరు ఆడతారు? లాస్ట్ టైం ఉన్న వాళ్ళు ఎవరు? ఫజల్ అక్ ఫరూక్ ఒకడు, మార్కో యాన్సన్, మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రీ క్లాసెన్, వీళ్ళకి తోడుగా ఇప్పుడు ట్రావెస్ హెడ్ హసరంగా ప్యాట్ కమిన్స్, 8 foreigners 0 4 ఆడగలుగుతారు ప్రతి మ్యాచ్ లో కూడా. ఆ 4 ఎలా పిక్ చేస్తారు ఏం చేస్తారు తెలియదు కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ 20 గా మారిపోయింది. అండ్ అఫ్ కోర్స్ జయదేవ్ ఉన్నాథ్కట్, ఐపీఎల్ కి ఉన్నాథ్కట్ కి అవినాభావ సంబంధం ఉంది భయ్య. మధ్యలో ఒకసారి 2 seasons లో 14 crores 15 crores వచ్చి కలిపి ఇప్పుడు కూడా 60 lakhs. ఆకాశ్ సింగ్ సిఎస్కే లో ఆడాడు, తను ఇక్కడికి వచ్చాడు. జాత్వేద్ సుబ్రహ్మణ్యం అని ఒక నెట్ బౌలర్ తను కూడా తీసుకున్నాడు బేస్ ప్రైస్ 20 lakhs కి. బట్ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్స్ హ్యావ్ బీన్ ట్రావెల్ సైడ్ అసలంగా అబ్సల్యూట్లీ స్టీల్ 1.5 crore కి. కమెంట్స్ మటుకు ఎందుకు ఇచ్చారు తెలియని 20 crores 50 lakhs ఇచ్చారు భయ్య. నెక్స్ట్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ టీమ్ టాక్ అబౌట్ ఇస్ సిఎస్కే. వీళ్ళు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఆప్షన్ ఒక ప్లాన్ తో వస్తారు, కొత్తది జనరల్ గా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కోసం వెళ్తూ ఉంటారు, యంగ్స్టర్స్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళరు. దానికి భిన్నంగా ఈసారి యంగ్స్టర్స్ వైపు ఎక్కువ మక్కువ చూపించారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అంబటి రాయుడుకి ఒక రీప్లేస్మెంట్ కావాలి, బెంచ్ స్టోక్స్ అంటే ఆల్రౌండర్ ఒక ఆల్రౌండర్ రీప్లేస్మెంట్ కావాలి, ఇంకెవరన్నా దొరుకుతారా అని ఒక చిన్న అంచనాతో వెళ్ళుంటారు. మొత్తానికి వీళ్ళు ఏం చేశారు అంటే రచిన్ రవీంద్ర, హూ ఐ థాట్ విల్ ప్రాబ్లీ గెట్ లాట్ ఆఫ్ బిగ్ మనీ, తనకి రాలేదు అది మొత్తానికి, రచిన్ రవీంద్ర సొంతం చేసుకున్నారు. సో
రవీంద్ర, జడేజా ఇద్దరు ఒకే టీమ్ లో ఉంటారు. సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. 1.8 crores సిఎస్కే సొంతం చేసుకున్నారు. శార్దుల్ ఠాకూర్ తిరిగి అటు ఇటు వెళ్ళి మొత్తాన్ని కేకేఆర్కి వెళ్ళి ఢిల్లీకి తిరిగి మళ్ళీ అలా తిరిగి సిఎస్కేకి వచ్చాడు. 4 crores 4 crores. డారెల్ మిచెల్ 14 crores. ఐ థింక్ బిగ్గెస్ట్ బై ఫార్ సిఎస్కే వాజ్ డారెల్ మిచెల్, కాస్ట్లియస్ట్ బై డారెల్ మిచెల్, 14 crores. ఇప్పుడు న్యూజిలాండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ గా ఉన్నాడు కాబట్టి బాస్ ఆ ఇన్పుట్స్ కాస్తూ ఉంటాయి. అండ్ మిచెల్ హస్ డన్ వెల్ టు బి ఫేర్ టు హిమ్. T20 వరల్డ్ కప్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు, ఓపెన్ చేయగలడు, ఫినిషర్ గా ఆడగలడు, మిడిల్ ఆర్డర్ నెంబర్ 4 లో ఆడతాడు, 50 ఓవర్ ఫార్మాట్ లో చూపించాడు వరల్డ్ కప్ లో. ఇండియా కింగ్స్ సెంచరీస్ కొట్టాడు, బాల్ తో కాంట్రిబ్యూట్ చేయడం, మీడియం పేస్ వేస్తాడు కాబట్టి ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్ అండ్ సిఎస్కే వెంట్ ఫర్ హిమ్. స్టోక్స్ కి 16.2 crores ఇచ్చారు, 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు అనుకుంటా. ఇక్కడ మిచెల్ కి 14 crores ఇచ్చారు. అప్పుడు అంత సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది, న్యూస్ న్యూస్‌కి ఐఫోన్ మారట మాత్రం. సమీర్ రిజ్వి అంట, దిస్ ఇస్ సర్ప్రైజ్. యూపీ కుర్రాడు, 2010-2011 ఆ టైమ్ లో ఐ థింక్ సురేష్ రైనా సెట్ గ్రేట్ థింగ్స్ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ కిడ్ అని చెప్పి అప్పుడే చెప్పాట. ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, వీరబాదుడు బాత్తాడు శుక్లా గారు. హి వాస్ వెరీ హ్యాపీ అపరెంట్ అండ్ ట్వీట్ కూడా చేశాడు దట్ గ్రేట్ పిక్ బై చెన్నై సూపర్ కింగ్స్ అని. అండ్ యూపీ అబ్బాయి లైక్ ఐ సెడ్ 23 ఆడాడు, 119 ఆడాడు, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ అట, నంబర్ 6 వరకు కూడా అంటే 1-6 లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడట, ప్రతి టీమ్ ట్రయల్స్ కి వెళ్ళాట సమీర్ రిజ్వి. దాట్స్ అ బిగ్ పాజిటివ్ ఫర్ హిమ్. సో తనని బిలీవ్ టు నాట్ 8.4 crores ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఒక యంగ్స్టర్ మీద అంత పెట్టారంటే అంబటి నాయుడు రీప్లేస్మెంట్ గా తన్నే ఐ చేశారు అనుకుంటా. ది డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఫర్ షూర్ చేసినట్టుగా ఉన్నారు. ముస్తఫిజుర్ రెహమాన్ 2 crores తను తీసుకున్నారు. అండ్ మూవింగ్ ఆన్ టు ఆర్సీబీ, అహ్మదీనమ్మ ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు కూడా ప్యాట్ కమిన్స్ కోసం గట్టికి వెళ్ళారు. 20.5 crores సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకున్నా కూడా 20.25 వరకు బిడ్ చేశారు ఆర్సీబీ. యాక్చువల్ గా కొంచెం తెలివిగా వ్యవహరించుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని సీజన్ స్టార్ట్ అయ్యే ముందరే కిల్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర ఎక్కువ డబ్బులు 23-24 crores ఉన్నాయి అనుకుంటున్నా, అంతే దాని డబ్బులు అక్కడ ఎంత ఉండింది. అండ్ వాళ్ళు 20.25 crores ప్యాట్ కమిన్స్ పెట్టద్దాం అంటున్నారు. అలా పెట్టేసిన తర్వాత మిగతా టీమ్ ని ఫామ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు బౌలర్స్ అందరూ వదిలేశారు, ఆ బౌలింగ్ నుండి మొత్తం సమకూర్చుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు మిగిలేవే కాదు, ఎవరో చిన్న చిన్న ప్లేస్ తీసుకోవాల్సి వచ్చేది. అండ్ దాంతో ఆర్సీబీ మేబీ బిఫోర్ ఈవెన్ స్టార్టింగ్ టోర్నమెంట్ దేవుడు అది బ్యాక్ ఫుట్, ఆ ఛాన్స్ వదిలేసుకున్నారు. ఏదో ఇక్కడ మరి ఎగోకి వెళ్ళారా లేకపోతే కమిన్స్ మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిన ఫిక్స్ అయ్యారా, కోచ్ డానియల్ వెటోరీ హూ హ్యాపెన్స్ టు బి ది స్పిన్ కన్సల్టెంట్ ఫర్ ఆస్ట్రేలియా తన ఇన్ఫ్లుయెన్స్ అని ఉండిందా మొత్తానికి తెలియదు, కానీ ప్యాట్ కమిన్స్ మాకు కావాల్సిందని పట్టుబట్టి 20.5 crores తీసుకున్నారు. వదిలేసి ఉంటే 20.25 దగ్గర ఆర్సీబీకి నా సాగరంగా ఆర్సీబీ పరిస్థితి ఏమేదో. సరే ఆర్సీబీ ఏంటో చేశారంటే అల్జారి జోసెఫ్ కోసం వెళ్ళారు. ఎప్పుడైతే కమిన్స్ దొరకలేదు ఎవరు అంటే ఫాస్ట్ బౌలర్ ఫర్ షూర్, బికాస్ వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ అందరినీ వదిలేశారు. హర్షల్ పటేల్ రిలీజ్ చేశారు, జాష్ హేజల్వుడ్ రిలీజ్ చేశారు. హేజల్వుడ్ ఎక్స్పెక్టింగ్ హిస్ ఫస్ట్ చైల్డ్స్ బర్త్, అందుకని మార్చి ఏప్రిల్ అవైలబుల్ గా ఉండట, అందుకని ఈవెంట్ అన్సోల్డ్ ఎనీ విచ్ వేస్. అజర్ జోసెఫ్ 11.5 crores కి ఆర్సీబీ సొంతం అయ్యాడు. యష్ దయాల్ ఈ 5 balls లో 5-6 ఇచ్చిన దాని తర్వాత ఒక 10 kilos తగ్గిపోయిన వెయిట్, ఆ వైరల్ ఫీవర్ ఇవన్నీ వచ్చాయి, యష్ దయాల్ అతనే తీసుకున్నారు 5 crores కి. టామ్ కరణ్, ఈ కరణ్ భయ్య ఎవడు, శామ్ కరణ్ భయ్య వాళ్ళ అన్న, ఈ టామ్ కరణ్ ని కోటి నెలకు తీసుకున్నారు ఆర్సీబీ. ఇది వీళ్ళు చేసిన మేజర్ ఫిక్స్. జీటీ బా షాపింగ్ చేశారు భయ్యో, ఎందుకంటే వీళ్ళ దగ్గర 38 crores ఎంతో ఉన్నాయి కదా, వీళ్ళకి దొరికిన అబ్సల్యూట్ స్టీల్ ఉమర్జాయ్ అని, అబ్సల్యూట్ స్టీల్ అంటే తస్కరించారు బేసికలీ, 50 లక్షల బేస్ ప్రైస్ లో ఉమర్జాయ్ కొట్టేశారు. మీడియం పేస్ వేస్తాడు, బ్యాటింగ్ చేయగలడు, హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండర్, సో బేసికలీ ఫెంటాస్టిక్ పిక్. ఉమేష్ యాదవ్ ని 5.8 crores తీసుకున్నారు, ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడతారు. వేడెన్సీ షారుఖ్ ఖాన్ ది బిగ్గెస్ట్ పిక్ అనుకుంటా, ఎవ్రీబడి హ్యాడ్ ఐ ఆన్ షారుఖ్ ఖాన్ బికాస్ ఆ ఫినిషర్ రోల్ ప్లే చేస్తాడని చెప్పి బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ అనే తన నుంచి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా పెద్దగా పర్ఫామ్ చేస్తున్నారు. టీఎన్పిఎల్ లో ఈ మధ్య ఏం చేశారంటే పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు, అంటే బౌలింగ్ లో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్ బ్యాటింగ్ తో పాటు తను చెప్తున్నాడు నేను బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలను అని. సో ఆ షారుఖ్ ఖాన్ పిక్ చేశారు వీళ్ళు 7.4 crores కి. ఆ తర్వాత సుశాంత్ మిత్రా, కార్తిక్ త్యాగి, మానవ్ ఇలా కొంతున్నారు. బట్ ఎనదర్ బిగ్ సర్ప్రైజ్ స్పెన్సర్ జాన్సన్, ఈస్ లెఫ్ట్ ఆర్మ్ పిక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, లాస్ట్ లో వచ్చాడు 10 crores భయ్యా, అక్షరాల 10 crores ఇచ్చారు స్పెన్సర్ జాన్సన్ కి. డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెడతారు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మీ విలువ ఎంత కంటే కూడా కొన్నిసార్లు లేవద్దు, అంటే అవతల వాళ్ళకి మీ అవసరం ఎంత దాని మీద మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి, వాళ్ళ దగ్గర అర్జెంటుగా భర్తీ చేయాల్సిన ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఓ పొజిషన్ ఫిల్ చేయాలి. సో మీరు ఎంత అడిగినా దానికంటే ఎక్కువ ఇచ్చి మరీ తీసుకుంటారు కొన్నిసార్లు, అంటే మీరు అంత విలువ చేస్తారా, అంత వర్త్ ఉందా లేదా కూడా తెలుసుకోకుండానే కొన్నిసార్లు మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, అది లక్ అంటారు. అలాంటి లక్ స్పెన్సర్ జాన్సన్ కి, అలాంటి లక్ కమిన్స్ కి, అలాంటి లక్ మిత్ర స్టాక్ కూడా వచ్చిందని నా ఫీలింగ్ అనమాట. అది ఇంత డబ్బులు ఇచ్చుంటే పోయొచ్చు, రెగ్యులర్ ఆప్షన్ లో వస్తే ఇంత డబ్బులు రావు. ఈ మినీ ఆప్షన్ లో వచ్చారు కాబట్టి ఈ టైంలో ఆ టీమ్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్ గా ఆ బౌలర్ కావాలి కాబట్టి, ఫాస్ట్ బౌలర్ కావాలి కాబట్టి ది వెంట్ ఫర్ హిమ్. స్పెన్సర్ జాన్సన్ 10 crores. అనదర్ సర్ప్రైజ్ బికాస్ రాబిన్ మిన్స్, ఆనెస్ట్లీ
ఎవరో వెళ్ళి సర్చ్ చేయాలి, వీడియో తర్వాత కూడా సర్చ్ చేస్తా. 3.6 crores సొంతం తీసుకున్నారు, దట్స్ అనదర్ సర్ప్రైజ్. కేకేఆర్ గౌతమ్ గంభీర్ ఎంట్రీ తర్వాత ఏంటో చేశారంటే, వీళ్ళు కేఎస్ భరత్ తీసుకున్నారు 50 lakhs, తెలుగు అబ్బాయి అటు వెళ్ళాడు. చేతన్ సకారియా స్టార్ 24.75. ఏంటిది 24.75 crores అంటే అసలు సంబంధం ఉందా? అదొక అన్నారు ఏట్రా, అది అంత ఖర్చు పెట్టిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత కేకేఆర్ పని అయిపోయింది అనుకున్నాను, కానీ చెప్తూనే ఉన్నాడు గౌతమ్ గంభీర్ తీసుకోవాలి తీసుకోవాలి, ఇది ఇది బెటర్ అది బెటర్, వెంకీ మచ్చి పక్కన కూర్చొని నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నాడు. అది ఇన్ఫ్లుయెన్స్ టీమ్ కన్విన్స్ టీమ్ మొత్తాన్ని సొంతం చేసుకున్నారు. మిగతా అందరూ కూడా బేస్ స్పెషల్ తీసుకున్న ప్లేయర్స్, ఒక షెఫ్ అండ్ రుతఫోర్డ్ ని హార్డ్ హిట్టింగ్ వెస్ట్ ఇండియన్ 1.5 crore అనేది తీసుకున్నారు. కేకేఆర్ ఆల్సో నీడ్ టు బిల్డ్ దేర్ సైడ్, బికాస్ 12 మంది రిలీజ్ చేసిన తర్వాత స్క్వాడ్ లేదు వాళ్ళ దగ్గర, స్క్వాడ్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆప్షన్ లో వాళ్ళు. ఎల్ఎస్జీ విషయానికి వస్తే నూ మేజర్ హెడ్ టర్నర్స్, వాళ్ళు తీసుకున్న ఒకే ఒక బిగ్ పిక్ వాజ్ శివం మావి, 6.4 crores ఖర్చు పెట్టి తీసుకున్నారని. మూవింగ్ ఆన్ టు ఢిల్లీ క్యాపిటల్స్, హ్యారీ బ్రూక్ ఫార్మర్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఢిల్లీ క్యాపిటల్స్ మూవ్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ వాజ్ ద ఫస్ట్ 2-3 picks తను వచ్చాడు, 4 crores తను సొంతం అయ్యాడు స్టబ్స్ బేస్ ప్రైస్ కి. రిక్కి భూవేని ఆంధ్ర అబ్బాయి తను బేస్ ప్రైస్ కి. ఈ కుమార్ కుషార్ గాని ఎవరో ఉన్నారు, అగైన్ ఎవరో తెలియదు, కొన్నిసార్లు ప్రతి ఆప్షన్ లో కూడా సడన్ గా కొంతమంది ఇలా వస్తుంటారు సీన్ లోకి, ఎవరో వీళ్ళు తెలియదు మనకి. 7.2 crores అంట, 7.2 crores కుమార్ కుషార్ గారు ఒక పర్సన్ డీసీ సెటప్ లోకి వచ్చాడు. ఎవరో ఇప్పుడు అందరు సర్చ్ చేస్తారు ఫర్ షూర్. జై రిచర్డ్సన్ 5 crores, యూజువల్ సస్పెక్ట్స్ అందరూ కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటారు కాబట్టి. రాజస్థాన్ రాయల్స్ దెవెన్ ఫార్ పవల్, డీసీ వదిలేశారు తన్ని, 7.7 crores కి తన్ని కొనుక్కున్నారు. శుభం దుబే, శివం కాదు శుభం దుబే అనే ప్లేయర్ కోసం వెళ్ళారు వీళ్ళెవరో, 5.8 crores. లైక్ సో సర్ప్రైజ్ ఎవర్రా అంటే మేజర్ గా చూసుకోవాల్సింది ఈ శుభం దుబే 5.8 crores, ఈ కుమార్ కుషార్ గా 7.2 crores ఫర్ డీసీ, అండ్ సమీర్ రిజ్వీ ఫర్ సిఎస్కే ఫర్ 8.4 crores, రాబిన్ మిన్స్ ఫర్ 3.6 ఫర్ జీటీ. ఎవరో ఏంటో పెద్దగా ఐడియా లేదు, అన్లెస్ మీరు డొమెస్టిక్ క్రికెట్ ని చాలా తీక్షణంగా ఫాలో అయితే తప్ప మీకు తెలిసే ఐడియా కూడా లేదేమో. వీళ్ళెవరు అన్నది ఇప్పుడు బాగా సెర్చ్ చేయాలి సోషల్ మీడియాలో, ఇదన్నమాట సంగతి. పంజాబ్ విషయానికి వస్తే హర్షల్ పటేల్ కి 11.75 crores ఇచ్చారు. ఎందుకో ఏమిటో వెళ్ళగా తెలియాలి, హర్షల్ పటేల్ లాస్ట్ సీజన్స్ కి పెద్దగా వికెట్స్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఈ నీడ్స్ దోస్ కైండ్ ఆఫ్ వికెట్స్ వేర్ బాల్ గ్రిప్ అయ్యి టర్న్ అవుతున్న స్లోర్ బాల్ ఎఫెక్టివ్ గా ఉండాలి, అది జరగని పక్షంలో ఇల్ నాట్ బి దట్ ఎఫెక్టివ్. ఐ థింక్ దాదాపు 12 crores ఇచ్చారు, 18.5 crores శామ్ కరణ్ కి, ఇక్కడ 11.75 crores హర్షల్ పటేల్ కి. ఇద్దరి మీద 2 గాజులు అమ్ముకొని మరి వీళ్ళని తీసుకున్నారు, ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. మరి ఓక్స్ ని కూడా కొనుక్కున్నారు 4.2 crores కి. మిగతా అంతా కూడా బేస్ ప్రైజ్ వచ్చిన ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే. ఎంఐ ఇక అనేది బిగ్ టీమ్, జరాల్ కోవిడ్ సొంతం చేసుకున్నారు 5 crores కి. ద వెంట్ ఫర్ సమ్ యునిక్ పిక్స్ ఆల్సో, లైక్ మధుశంకర్ తీసుకున్నారు శ్రీలంకన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 4.6 crores కి, శ్రేయస్ గోపాల్ బేస్ ప్రైజ్ 2 లక్షలు, అండ్ నువాన్ తుషారా అని చెప్పేసి తిన్నను కూడా జూనియర్ మలింగ అంటారంట, సిమిలర్ కైండ్ ఆఫ్ మలింగ యాక్షన్ యార్కర్స్ బాగా వేస్తుంటాడు. ఐఎమ్ షూర్ మైలా జయవర్ధన్ చెప్పుకుంటాడు మనకు కావాలి కొరడని చెప్పేసి, 4.8 crores తన్ని కూడా తీసుకున్నారు. అండ్ ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు ఇండియన్ ప్లేయర్స్. సో ఇలా బేసిక్ గా టాప్ గా చెప్పుకోవాలంటే వీళ్ళు అనమాట, దీస్ ఆర్ ది పిక్స్. ఒక పేపర్ లో ఫిల్ అయిపోయింది బేసికల్ మినీ ఆప్షన్ కదా, బట్ హైలైట్స్ ఏంట్రా అంటే మన మిచెల్ స్టాక్ 24.75 crores, అండ్ అఫ్ కోర్స్ ప్యాట్ కమిన్స్ 20.5 crores. రూమర్ ఏంట్రా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియా మ్యాప్ లో ఆస్ట్రేలియా దానికి రైట్ పక్కన, ఇది రైట్ లెఫ్ట్, దానికి లెఫ్ట్ లో ఏమో ఒక ఐలాండ్ ప్యాట్ కమిన్స్ కొనుక్కున్నట్ట, రైట్ లో ఇంకో ఐలాండ్ మిచెల్ స్టాక్ కొనుక్కుంటున్నాడంట. అరే సుబ్బారావు నేను బాబుని నాకైతే సూపర్ గా ఉన్నాను, ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నా, దాన్ని ఓకే చేసే డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. ఆ డబ్బులు అలా వాడుకుంటారట వాళ్ళు, అది జరిగింది బేసిక్ గా ఆప్షన్ లో. వీళ్ళు అయ్యారయ్యా కోటీశ్వరులు పండగ చేసుకుంటున్నారు. ఆ స్పెన్సర్ కి 10 crores, ఆస్ట్రేలియన్ సుడే మారిపోయింది, ట్రావెల్ సెడ్ కి 6.8 crores. ఇలా పండగ చేసుకుంటున్నారమ్మా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియన్ టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే వరల్డ్ కప్ గెలిచారో, పెద్ద పెద్ద టోర్నమెంట్ గెలవండమ్మా, మిమ్మల్ని మేము చూసుకుంటాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం టైప్ లో వాళ్ళకి ఆ రివార్డ్ దొరికింది. అండ్ లైక్ ఐ సెడ్ ఆ సిచ్యువేషన్ బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం బాగా కలిసి వచ్చింది వీళ్ళకి. అండ్ మరి వాళ్ళ టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తారంటే తెలియదు, కానీ మరి ఇది పరిస్థితి. మీరేమనుకున్నారు, ఎవరి పిక్స్ తో సర్ప్రైజ్ అయ్యారు, ఎవరి పిక్స్ తో ఏంద్రా ఇది అనుకున్నారు? ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 crores పెట్టి కొనడం మీకు కరెక్ట్ అనిపించిందా కాదా? ఏవేన్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన నుంచి? మిచెల్ స్టాక్ డస్ ఇట్ డిజర్వ్ 24.75 crores? ఏమనుకుంటున్నారు కమెంట్ లో చెప్పారనుకోండి, సరే నాకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు, అండ్ ఒక పల్స్ అర్థమవుతుంది నాకు. ఇది నా విషయం నుంచి, దిస్ ఇస్ ఆల్ ఐ హ్యావ్ ఫ్రమ్ ది మినీ ఆప్షన్ యాజ్ ఫార్ ఎస్ ఐపీఎల్ ఇస్ కన్సర్న్. అఫ్కోర్స్ ఐపీఎల్ వచ్చిన తర్వాత ద్వారా వచ్చే ముందర ఇంకా చాలా విషయాలు జరగచ్చు, ఇంటర్వ్యూ అంటే ట్రేడింగ్ జరగచ్చు, బికాస్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వారం ముందు వరకు ట్రేడింగ్ విండో ఓపెన్ ఉంటుందా, దాంట్లో ఎవరన్నా ఒక ప్లేటింగ్ నుంచి టీంలోకి వెళ్ళిపోతారా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ లో క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా అయిపోయినప్పటి నుంచి కూడా రోహిత్ శర్మ కావాలంటే డీసీ అప్రోచ్ చేశారంట, కాదని చెప్పారట, సన్ రైజర్స్ హైదరాబాద్ మా దగ్గర వచ్చి మేము చూసుకుంటామంటారంట. కాకపోతే ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి?
రోహిత్ శర్మ ఎఫర్ట్ చేసే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా, బట్ ట్రేడింగ్ విండోస్ గోయింగ్ టు బి ఓపెన్ ఎవరైనా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇట్స్ స్టిల్ అ పాసిబిలిటీ దట్ క్యాన్ హ్యాపెన్ టిల్ వన్ వీక్ బిఫోర్ ది ఐపీఎల్ హ్యాపెన్. సో అప్పటిదాకా కూడా ఈ మార్పులు చేర్పులు బస్సు జరుగుతుంటాయేమో. అదర్వైజ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ది మేకప్ ఆఫ్ ది స్క్వాడ్స్. డీటెయిల్ గా మళ్ళీ ఎప్పుడైనా మాడుతున్న ప్రతి స్క్వాడ్ గురించి ఒక పర్టికులర్ స్క్వాడ్ వాళ్ళ అనాలిసిస్ ఏమైనా కావాలంటే కనుక కమెంట్ లో చెప్పండి, ఐ ట్రై డూ దాట్ ఫర్ యూ. సమాచార సమాప్తి. అండ్ ఇప్పటిదాకా ఈ స్టంప్ టేల్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ డూయింగ్ ఇట్. ఒకవేళ కంటి నచ్చుంటే కనుక మరొక వీడియోలో మళ్ళీ కలుస్తే అప్పటిదాకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో స్టంప్ టేల్స్ అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఆమె కౌశిక్ సెలవు, బాయ్.